నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. హల్లెలూయా. ఇవన్నీ ఉన్నాయండి, పైన ఉన్న దీవెనలు అన్ని ఉన్నాయి. కీడు వస్తే ఏమైపోతుంది? కీడు వస్తే వ్యర్థమే. అందుకని ఇక్కడ చక్కగా చెప్తున్నాడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు రాకుండా నన్ను తప్పించు ప్రభా. కీడు గురించి మనం చాలా ధ్యానించవచ్చు. మన కిటికీల అంచులు పట్టుకొని మరణం ఇలాగూ తొంగి చూస్తుంది. చిన్న పిల్లలను యవనస్తులను బ్రింగి వేయడానికి మరణము మన కిటికీలను ఎక్కి చూస్తుందంట. హల్లెలూయా. అందుకని పిల్లల గురించి ప్రార్థన చేయాలి. ఎందుకంటే మనము బలహీనంగా ఉండవచ్చు, కానీ మన పిల్లలు, మన యవనస్తులు బలమైన వారు. ఆ బలమైన వారిని పడగొట్టాలని, బలమైన వారిని నిర్వీర్యం చేయాలనేది అపవాది యొక్క ఆలోచన. కాబట్టి మన పిల్లల కోసం మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ చూడు, అందుకని అంటున్నాడు, నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు రాకుండా, శోధన రాకుండా మనల్ని తప్పించు అని చెప్పేసి మనము కూడా ప్రార్థన చేయాలి. ఇక్కడ ప్రార్థన చేసినాడు మనం కూడా ప్రార్థన చేయాలి. 91 కీర్తన మనం అందరూ కూడా దాదాపు అందరూ ప్రపంచమంతా కరోనా టైంలో అందరూ 91 కీర్తన ప్రార్థనలు చేసినారు. ఎందుకు? కీడు రాకుండా, మరణము రాకుండా తప్పింపబడాలని ప్రార్థన చేసినారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ కీడులో పడకుండా ప్రార్థన చేయాలి, శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. పరలోక ప్రార్థనలు ఉన్నది, నా మాట కాదు. శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి, శోధనలో ప్రవేశించకుండా మనము ప్రార్థన చేయాలి. చూడండి మత్తయి సువార్త 6:13, పరలోక ప్రార్థనలో ఉంది చక్కని మాట. 13, మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మను తప్పించుము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. శోధన అంటే కీడు, అపాయము, ప్రమాదము. వీటిలో మమ్మను శోధనలోనికి తేక దుష్టుని నుండి, అపవాదు నుండి, కీడు నుండి మమ్మను తప్పించుము. మమ్మను తప్పించు ప్రభువా అని చెప్పేసి ప్రార్థన చేయాలి. ఎటు నుండి వస్తుందో తెలియదు. అందుకని ఉదయం పొద్దునే లేవాలి. పొద్దున లేచి ఈ ప్రార్థనలు చేయాలి. అన్నీ చేసి ఈ ప్రొటెక్షన్ గురించి, శోధనలో పడేలాగున ప్రార్థన చేయడం, శోధనలో పడకుండా ప్రార్థన చేయాలి. ఏ అపాయము, ఏ మరణము, ఏ రోగము, ఏ వ్యాధి ఎటు నుండి వస్తుందో తెలియదు. దేవునికి మహిమ కలుగును గాక. కరోనాలో మన సంఘానికి సంబంధించి దేవునికి నేను కృతజ్ఞత కలిగి ఉన్నాను. ఒక సంఘంలో నేను న్యూస్ విన్నాను, వారి సంఘంలో గురించి గొప్ప చెప్పి 5 చనిపోయినారని చెప్పినారంట. 5 చెప్పినారంటే నేను అనుకున్నాను, థ్యాంక్ యూ లార్డ్, ఒక్కరు కూడా మా సంఘంలో మరణానికి పాలు కాకుండా మమ్మల్ని అందరినీ కాపాడు, ఎంతో మంచి దేవుడవయ్యా. హల్లెలూయా. ఎస్, మనం ప్రార్థన చేయాలి. కీడు రాకుండా, శోధన రాకుండా, దుష్టుడు మనల్ని దాడి చేయకుండా మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు మనం కాపాడబడతాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఇక్కడ చూడండి, దానిలో నుండి నన్ను తప్పించుము. కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుమని ప్రార్థింపగా, అందరు చూడండి ఇప్పుడు దయచేసి మొదటి దినవృత్తాంతంలో 4:10 చివరిలో, దేవుడు అతడు చేసిన దానిని అతనికి దయచేసెను. ఏదైతే ప్రార్థన చేసినాడో, నీవు, నేను, మనం అందరము కూడా ఎవరైతే ఏదైతే ప్రార్థన చేస్తున్నారో, ఆ ప్రార్థన చేసిన దానిని, మనవి చేసిన దానిని దేవుడు మనకు దయచేస్తున్నాడు. హల్లెలూయా. విశ్వాసంతో మనం అడగాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేసి పొందుకోవాలి. పొందుకున్నప్పుడు ఎలాగుంటామంట చూడండి. ఇక్కడ మళ్ళీ ఇంకెక్కడ రాయలు 9 మొదటి భాగంలోనే ఉన్నది. ఇక్కడ 10 చివరిలో దేవుడు అతనికి దయచేసినాడు. ఎలా దయచేసినాడంటే 9 యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడయ్యుండెను. ఘనుడుగా ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేసిన యబ్బేజు గొప్పవాడుగా దీవింపబడ్డాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. తన తల్లి కన్నీటితో ప్రార్థన చేసి, ఈ వేదన పుత్రుడు కన్నీళ్లలో, కష్టాలలో, వేదనలో, శోధనలో పుట్టినాడు. అసలు వీడిని ఎందుకు కన్నానని చెప్పేసి తల్లి బాధపడుచున్నది, చింతిస్తున్నది. కానీ ఆ చింతలోనే వాడు ఉండలేదు. ఆ చింతల నుండి వాడు లేచినాడు. లేచి దేవునికి ప్రార్థన చేసినాడు. నువ్వు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నీ హస్తము తోడుగా ఉంచు, నా యొక్క నివాస స్థలమును, నా సరిహద్దును విశాలపరచు,
విశాలపరిచి నీ హస్తమును నాకు తోడుగా ఉంచు, తోడుగా ఉంచి ఏ కీడు నా దగ్గరికి రాకుండా నన్ను తప్పించు అని చెప్పేసి ప్రార్థన చేసిన. దిస్ ఈస్ ద ప్యాటర్న్స్ ఆఫ్ ద ప్రేయర్. హల్లెలూయా. ఆనాడు యెబెజు ఎలాగూ ప్రార్థనకు జవాబు పొందుకున్నాడో తప్పకుండా నీవు ప్రార్థనకు జవాబు పొందుకుంటావు. హల్లెలూయా. ఇదొక ఫార్ములా, మన లెక్కకు ఫార్ములా, మన బాధలకు శోధనలకు అన్నిటి కూడా ఈ ఫార్ములాను అప్లై చేస్తే సేమ్ రిజల్ట్ను పొందుకుంటాం. హల్లెలూయా. ఎందుకు బైబిల్ రాయబడ్డది? ఎందుకు ఆ యొక్క కాలంలో వారికి దేవుడు తోడుగా ఉన్నాడు? ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు నీతో నాతో మనందరితో ఉన్నాడు. హల్లెలూయా. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. అందుకని ముందుగానే చదివినాం, ఆయన అబద్ధం ఆడుటకు ఆయన నరుడు కాడు, ఆయన మాట సత్యము, దీనిని నమ్మాలి. హల్లెలూయా. నేను అందుకనే ఏదైనా కూడా వాక్యంని ఎత్తిపెట్టి చదివిస్తాను, ఎందుకంటే అది నా మాట కాదు, నా మాట కాదు మీరు నమ్మేది, దేవుని వాక్యం మీరు నమ్మాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆకాశము భూమి గతించిన గతించును కానీ ఈ నా మాటలు గతించవంటును. గతించని ఆయన మాటల మీద మన విశ్వాసం ఉండాలి. మన విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో మనము ప్రార్థన చేసి మన ప్రార్థనలకు జవాబులు పొందుకోవాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మీ అందరికీ తెలియజేస్తూ, ఎబ్బెజు చేసిన ఆ ప్రార్థనను మీరు మీ ఆచరణలో మీ యొక్క పరిస్థితుల్లో మీరు అప్లై చేయండి. అప్లై చేసి గొప్ప దీవెనలు ఆశీర్వాదాలు పొందుకోవాలని కోరుతూ నా మాటలు ముగిస్తున్నాను. మనం అందరం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సాయంకాల సమయంలో ఎబెజు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన తల్లి ఎన్నో వేదనలలో, బాధలలో, కన్నీటిలో, దుఃఖంలో, ఎలాంటి పరిస్థితుల్లో తన కుమారుని కన్నదో తెలియదు, కానీ ఎబెజు అని పేరు పెట్టింది. ఎబెజు అనగా వేదన, శోధన, బాధ, చింత, అలాంటి చింతలో బ్రతికినటువంటి, చింతలో ఎదిగినటువంటి ఎబెజు ప్రార్థన చేస్తున్నాడు. ఇశ్రాయేలు దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. ఆశీర్వదించే దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. సర్వశక్తి మంతుడైనటువంటి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నన్ను ఆశీర్వదించు ప్రభువా, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాడు. అలాగే నా యొక్క సరిహద్దులు విశాలపరచమని ప్రార్థన చేస్తున్నాడు. అవును తండ్రి, ఇరుకులోనే ఉండి ప్రార్థిస్తున్నాడు, విశాలత దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నాయన ప్రభా, నీ యొక్క హస్తము తోడుగా ఉంచు, నీ హస్తము తోడుగా ఉంచు, నాకు తోడుగా ఉంచి నన్ను నడిపించు, నన్ను దీవించు, ఆశీర్వదించు ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేసినాడు. అలాగే చూసినట్లయితే దేవానికి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఏ కీడు నా దరి చేరకుండా మమ్మలను తప్పించుము అని సరే ప్రార్థన చేస్తున్నాడు. అవును తండ్రి, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క సమయంలో తండ్రి ఎబెజు చేసిన ప్రార్థన ఆలకించి అతని యొక్క తండ్రి సహోదరులందరికంటే ఘనుడుగా మీరు ఆశీర్వదించి దీవించినారు. ఈ యొక్క తండ్రి నాయన దినము తండ్రి నాయన ఈ యొక్క తండ్రి నాయన ప్రభ ప్రసంగమైన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన ప్రభ మీరు దీవించి ఆశీర్వదించండి. సర్వశక్తిమంతుడైన దేవుని యొద్దకు వచ్చినామని మీరు తప్పకుండా జవాబు దయచేస్తారని, అడిగిన వాటికంటే ఊహించిన వాటికంటే అత్యధికంగా దయచేయగల దేవుడు మీరేనని, మీరు తప్ప వేరే ఆశ్రయం మాకు లేదని చెప్పి మీ యొద్దకు విశ్వాసము తో రావాలి దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటూ, అలాగే తండ్రి నన్ను ఆశీర్వదించండి, ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దేవా. నీకే వందనాలు. ఆశీర్వాదం యెహోవా, ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇస్తుంది, అది నరుల కష్టము చేత ఎక్కువ కాదని సెలవిచ్చిన గొప్ప దేవ, నీటి ఊటల వంటి తండ్రి నాయన ప్రభు, ఊటల వంటి తండ్రి నాయన ఆశీర్వాదమును దయచేయని దేవా. నీకే వందనాలు చెల్లించుకుంటున్నాను. నీటి ఊటలు, ప్రవాహ జలములు, నది నాయన జలముల వల్ల తండ్రి నాయన ప్రభు వారికి దీవెనలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే వారి సరిహద్దులను విశాలపరచండి. వారి తండ్రి నాయన కుటుంబంలో, వారి ఉద్యోగంలో తండ్రి నాయన, వారి స్థితిగతుల్లో ఉన్నటువంటి నాయన ప్రభా స్థితిగతులు అన్నింటినీ విశాలపరచండి దేవా. నీకే వందనాలు. ఎక్స్టెండ్ దేర్ టెరిటరీ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. వారి ఉద్యోగంలో, వ్యాపారంలో, కుటుంబంలో, దేశంలో, రాష్ట్రంలో, వేరెవర్ దట్ లార్డ్, వారిని విశాలపరచండి నాయన ప్రభ. ఎక్స్పాండ్ దేర్ టెరిటరీ లార్డ్. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే తండ్రి నేను మీ హస్తము తోడుగా ఉంచండి, మీ హస్తము ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి, మాకు తోడుగా, మా సంఘమునకు తోడుగా, మా యొక్క తండ్రి నాయన ప్రభ ప్రజలకు తోడుగా ఉంచండి, వారి కుటుంబాలకు తోడుగా ఉంచండి, వారి ఉద్యోగాలకు, వ్యాపారాలకు, రాకపోకలకు తోడుగా ఉంచండి దేవా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి నాయన ప్రభ, క్షణ భంగురంలో తండ్రి నాయన ప్రభ నశింపచేసే అపాయములు, ప్రమాదములు, కీడు, మరణము, రోగము, వ్యాధి, వైరస్లు కలగకుండా తండ్రి
మా ప్రజలను కాపాడండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ వారికి ఏ తెగులు అంటకుండా తండ్రి మీ యొక్క రెక్కల చాటును మీ గుడారంలో భద్రపరచండి. దేవానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ యొక్క తండ్రి నాయన సమయంలో తండ్రి నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని మా కుటుంబాలను మీ చేతికి అప్పగించుకుంటూ మమ్మల్ని ఆశీర్వదించండి, ఆశీర్వదించండి, నిశ్చయముగా ఆశీర్వదించండి. అలాగే మా సరిహద్దులను విశాలపరచండి. మీ దక్షిణ హస్త బలమును మాకు, మాకు పిల్లలకు, మా కుటుంబానికి, మాకు కలిగిన సమస్తమునకు దయచేయండి. దేవా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అలాగే ఏ కీడు, ఏ ప్రమాదం, ఏ అపాయం, ఏ తెగులు, ఏ వ్యాధి, రోగము, వైరస్, ఏది కూడా మమ్మల్ని దరి చేరకూడదు. ఎందుకంటే దహించు అగ్ని అయిన మీరే మాకు తోడుగా ఉన్నారు, మరి చుట్టూ ఉన్నారు తండ్రి. నీకే వందనాలు. పరిశుద్ధాత్మ అగ్ని చేత ప్రతి ఒక్కరిని అభిషేకించండి తండ్రి. నీకే వందనాలు. ప్రతి విధమైన వైరస్, ప్రతి విధమైన బ్యాక్టీరియా, ప్రతి విధమైన కంటామినేటెడ్ డిసీజ్ అన్నీ ఇట్ మే బి కమ్స్ ఫ్రమ్ ద ఎయిర్ లార్డ్, నీకే వందనాలు. వాటర్ ద్వారా కానీ, గాలి ద్వారా కానీ, ఆహారము ద్వారా కానీ, మనుషుల ద్వారా కానీ, ఏ రకంగా శత్రువు వచ్చినా యేసు నామములో అణిచివేస్తున్నాం. వి బైండ్ అండ్ డిస్ట్రాయ్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, నీకే వందనాలు. మమ్మలను మా కుటుంబాలను రక్షించండి, కాపాడండి తండ్రిని, భద్రపరచండి. దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దీవించి ఆశీర్వదించి ఇది మొదలుకొని తండ్రి నాయన ప్రభా మమ్మల్ని మీ చేతికి అప్పగించుకుంటూ నాయన ప్రభా మీరే మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించి మీరే మహిమ పొందమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లించుకుంటూ యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహాయము, సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ మనకు, మన కుటుంబాలకు, మనకు కలిగిన సమస్తమునకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ. దేవుని సమృద్ధిగా దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.